సినిమాలలో చూపించే విధంగా నిజ జీవితంలో కూడా ఎప్పుడు దశ తిరుగుతుందో ఎప్పుడు పతనమవుతుందో ఎవరూ చెప్పలేరు. దానికి ఉదాహరణ ఇద్దరు నిర్మాతల జీవితాలే. వారు దిల్ రాజు, గిరి. వీరిద్దరూ డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చారు. ఇక గిరి విషయానికొస్తే ఆయన పేరు ఏఎల్ఎన్ రెడ్డి. ఆయనది నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రాంతం. దాంతో ఆయన పేరు గిరిగా మారింది. ఇక కేవలం 10 రూపాయలను చేతిలో పెట్టుకుని గిరి మద్రాసు వెళ్ళాడు. ఓ వైన్ షాప్లో సర్వీస్ బాయ్గా చేరాడు. తర్వాత నెల్లూరుకు పెద్దారెడ్డిగా పేరున్న బిజినెస్ టైకూన్, రాజకీయ నాయకుడు, లిక్కర్ వ్యాపారి అయిన మాగుంట సుబ్బరామరెడ్డికి చెందిన మద్రాసులోని వైన్ షాపుల్లో సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. జంధ్యాల, మణిరత్నం, పీసీ శ్రీరామ్, గోవింద నిహలానీల వద్ద పనిచేశాడు. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో ఘర్షణ చిత్రానికి సగం సినిమాకు పనిచేశాడు. గీతాంజలి చిత్రానికి పూర్తిగా పనిచేశాడు. ఇక సినిమాలకు ఆయన మీడియేటర్గా పనిచేసేవాడు. సినిమాలలో దర్శకత్వ శాఖలో పనిచేస్తూ సినిమాకి చెందిన 24 శాఖలలో పట్టు సాధించాడు. ఇక ఫ్లాప్ అయిన ఇతర భాషల చిత్రాలను తక్కువ రేటుకి కొని వాటిని తానే ఎడిటింగ్ చేసి చిత్రాల రూపురేఖలను మార్చి ఆయా చిత్రాలను కాస్త లావసాటి ధరలకు అమ్మి వాటితో ఆదాయాన్ని కాక ఎడిటింగ్లో నైపుణ్యం సంపాదించాడు. ఇక ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారాడు. ఒకే వయసు వారు కావడంతో పాటు ఇద్దరి అభిప్రాయాలు, ఇద్దరి కులాలు కూడా కలవడంతో వారు భాగస్వాములయ్యారు. మణిరత్నం తీసిన అమృత చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి వీరిద్దరూ విడుదల చేశారు. ఆ తర్వాత నైజాంలో మరో పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన ఎన్ సుధాకర్ రెడ్డి సాయంతో నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో దిల్ చిత్రం తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. రాజుకి దిల్ అనేది ఇంటి పేరుగా మారింది. కానీ గొడవలు, మనస్పర్ధల వల్ల వీరి పయనం కొద్ది కాలమే సాగింది. పొరపచ్చాలు రావడంతో గిరి తాను ఎన్టీఆర్ చెంత చేరాడు. ఆయన మొదటగా రాజమౌళి దర్శకత్వంలో రగ్బీ గేమ్ నేపథ్యంలో భారీ బడ్జెట్తో సాయి చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం ఆడినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచి దెబ్బతీసింది. రాజమౌళి కెరీర్లోనే ఫ్లాప్ అనేదే లేదని అంటారు. కానీ సాయి చిత్రం మాత్రం కమర్షియల్గా ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత ఊపులో ఉన్న ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆంధ్ర వాళ్ళ చిత్రం తీశాడు. ఈ చిత్రం నాడు విడుదలకు ముందు పాటల పరంగా, టైటిల్ పరంగా, ఎన్టీఆర్ పూరిల కాంబినేషన్ల పరంగా భారీ అంచనాలను పొందింది. ఈ చిత్రం ఆడియోను ఎంతో ఘనంగా ప్రజలు, అభిమానుల నడుమ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నిర్వహించారు. కానీ విడుదలైన తర్వాత ఈ చిత్రం డిజాస్టర్ అయింది. మరలా ఎన్టీఆర్తో పాటు భారీ తారాగంను పెట్టుకుని నా అల్లుడు చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయింది. ఇక గిరి అంతకుముందే ఓ కన్నడ చిత్రం తీసి 1.5 కోటి నష్టపోయాడు. కానీ ఆయన నేనింటి నుంచి ఏమీ తేలేదని, ఇక్కడ సంపాదించింది ఇక్కడే పోగొట్టుకున్నానని చెబుతాడు. దిల్ తర్వాత విడిపోయిన దిల్ రాజు ఎంతో కమాండ్తో చిత్రాలను ఎంపిక చేసుకుంటూ టాప్ ప్రొడ్యూసర్గానే కాకుండా అభిరుచి ఉన్న నిర్మాతగా దిల్ రాజు చిత్రం అంటే విజయానికి మారుపేరుగా పేరు సంపాదించుకుంటే, ఇటీవల మరల హైదరాబాద్ చేరిన గిరి తాను వెంకటేష్తో ఓ భారీ చిత్రం చేస్తానని చెప్పాడు. కానీ అది జరగలేదు. ఇక తాను వైనతేయ ప్రొడక్షన్ సంస్థను స్థాపిస్తున్నానని, ఇందులో లావణ్యారెడ్డి, సిద్ధిరాజుద్దీన్లు భాగస్వాములుగా ఉంటారని చెప్పాడు. చిన్న లో బడ్జెట్ నిర్మాతలు పక్కా స్క్రిప్ట్తో తన వద్దకొస్తే, వారు 30% పెట్టుబడి పెడితే వారి చిత్రానికి తాను 70% పెట్టుబడిని అందిస్తానని, ఈ అవకాశాన్ని సరైన అవగాహన లేని చిన్న లో బడ్జెట్ నిర్మాతలు ఉపయోగించుకోవాలని మీడియా ముందు ప్రకటించిన నిర్మాతగా పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యి ఫైనాన్షియర్తో తగాదాలు, దిల్రాజుతో విభేదాలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో నమ్మకం కోల్పోయినంత వల్ల ఎవ్వరూ ఆయన దగ్గరకు వెళ్ళలేదు. అందుకే నమ్మకం, మాట అనే విషయాలు ఎంతో ముఖ్యమని, డబ్బు కంటే అవే ముఖ్యమని, అలా మాట మీద నిలబడి నమ్మకం ఏర్పడితేనే సినిమా రంగంలో రాణిస్తారని, కేవలం సినిమా ఫీల్డ్ నమ్మకం చుట్టూ తిరుగుతుంటుందని నాడు లెజెండ్ డాక్టర్ డి రామానాయుడు కూడా తన సక్సెస్ సూత్రం అదేనని చెప్పాడు. ఈ విషయంలో దిల్రాజు పేరు తెచ్చుకుంటే గిరి నాశనమయ్యాడు. అదే గిరి ఇచ్చిన ప్రకటనను దిల్రాజు ఇస్తే ఆయన ఇంటి ముందు గంటల్లో వేల మంది నిర్మాతలు క్యూలో నిలబడతారు అనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.